గతంలో గవర్నర్పై పేపర్లు చింపి మైకులు విసిరిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వళ్లిస్తున్నట్టుగా ఉందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆరోపించారు. వేములవాడ నుండి హైదరాబాద్కు వెళుతున్న తరుణంలో వేములవాడ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై కావాలనే టీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ చేస్తున్న ఓవర్ యాక్షన్ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గతంలో టీఆర్ఎస్ చేసిన చర్యలకు హుందాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందన్నారు. టీఆర్ఎస్ పాలన గడీల పాలనను తర్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయినది. నిన్నటి రోజు చీకటి రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ ఉత్తర భారతదేశంలో ఇంతవరకు కూడా ప్రజల చేత ఎన్నుకున్న శాసనసభ్యులను స్పీకర్ గారు రద్దుపరచడం అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఒకసారి గతంలో టీఆర్ఎస్ శాసనసభ వ్యవహారాలు హరీష్ రావు గారు గతంలో గవర్నర్ ప్రసంగం అప్పుడు కానీ మీరు చేసిన చర్యలు ఒక్కసారి మీరు గమనించుకోండి. స్వయానయ్యల స్పీకర్కు మావలు ఆటంకం కలిగించారు అనుకోని రకంగా తొలగిన దానికి ఇంత రాద్ధాంతం చేస్తారు. మీరు కట్టలు కట్టలు పేపర్లతో కట్టుకుంటే మైకును సింపి తలవపకలు పలగొట్టింది గతంలో గవర్నర్. ఆ రోజు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం ఉన్నా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి మిమ్మల్ని ఆలోచించేశారు. కానీ ఇవాళ మీరు అసలు బడ్జెట్ సమావేశంలో మీరు అనుకున్న రకమైన బడ్జెట్ పెట్టి ప్రతిపక్షమే లేకుండా చేతన కుట్రవన్నీ అనుకోని రకమైన సంఘటన ఇంత రాద్ధాంతం చేసి చరిత్రలో మీరు సభ్యత్వం రద్దుపరిచి ఆగ మేఘాల మీద ఎన్నికల కమిషన్కే నోటీస్ పంపిరంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి లేదు.